ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పథకం దక్కింది. మెన్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్ లో యంగ్ షూటర్ స్వప్నిల్ కుసాలే సత్తా చాటాడు. ఫైనల్ లో ఆ 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని ముద్దాడాడు. 50 మీటర్ల 3 పొజిషన్స్ ఈవెంట్ లో భారత పథకం నెక్కడం ఇదే తొలిసారి. తాజా మెడల్ తో ప్రస్తుత ఒలింపిక్స్ లో భారత పథకాల సంఖ్య 3కు చేరింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాట యంగ్ షూటర్ స్వప్నిల్ కుసాలేకు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు చెప్పారు. మెన్స్ 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్ లో కాంస్యం సాధించిన స్వప్నిల్ కు శుభాకాంక్షలు చెప్తూ ఆయన ట్వీట్ చేశారు. దేశాన్ని గర్వించేలా చేశారంటూ అభినందనలు తెలిపారు వైఎస్ జగన్. వయనాడులో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 270కి పైగా మృతదేహాలు బయటపడ్డాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్జీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ ముమ్మరు చర్యలు చేపడుతున్నాయి. మట్టి దిబ్బలు, బండరాళ్లు తొలగించి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ఇంకా 170 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. వయనాడ్ విషాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు కేరళ సీఎం పినరై విజయన్. కొండ చర్యలు విరిగిపడ్డ చూరాల్మలలో ఆయన పర్యటించారు. అధికారులతో భేటీ అయి సహాయక చర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏరియల్ సర్వే ద్వారా ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించారు సీఎం విజయన్. ప్రకృతి విలయ తాండవం చేసిన కేరళలో వయనాడులో పర్యటించారు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా. కొండ చర్యలు విరిగిపడ్డ చూరాల్మల గ్రామానికి వెళ్లారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంతరం వయనాడ్ ముప్పడిలో పాఠశాలలో ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంప్స్ ను సందర్శించారు రాహుల్, ప్రియాంక. సహాయక శిబిరాలు తలదాచుకుంటున్న బాధితులను పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. విశాఖలో మెట్రో రైలు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజ్యసభలో గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పద్ధతులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. విశాఖలో 76.9 కిలోమీటర్ల లైట్ మెట్రో నిర్మించాలని నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తు చేశారు. అయితే పునర్విభజన చట్టంలో సాధ్యమైతే, అవకాశం ఉంటే అనే పదాలు వాడటం వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మథురలో శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా వివాదంపై అల్హాబాద్ హైకోర్టు విచారణ చేపట్టింది. ముస్లిం వర్గం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. హిందూ వర్గం దాఖలు చేసిన 18 పిటిషన్ల విచారణార్హతను సవాల్ చేస్తూ ముస్లిం వర్గం పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన అల్హాబాద్ ఉన్నత న్యాయస్థానం ఆ పిటిషన్స్ పై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 12కు వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుపై ముస్లిం వర్గం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి జీహెచ్ఎంసీ పరిధిలో వారర్ వరకు విస్తరించే బిల్లుకు ఆమోదం కేబినెట్ తెలిపింది. కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని మంత్రివర్గ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ అభివృద్ధికి విదేశీ రుణాలను సమకూర్చుకునేందుకు ఆమోదం లభించింది. సిరాజ్, నిఖజ్ జరీన్ కు ఆర్థిక సాయం, డిఎస్పీ పోస్టు కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. విజయనగరం జిల్లా ఎస్కోటలో ఫుల్ట్రాన్ ప్రైవేట్ ఫినాన్స్ సంస్థ దాస్తికానికి పాల్పడింది. వేపాడ మండలం అరిగిపాలెంలో రాజేశ్వరి అనే మహిళకు 60,000 రూపాయల రుణం ఇచ్చింది ఆ సంస్థ. డబ్బులు తిరిగి చెల్లించలేదంటూ రాజేశ్వరిపై రికవరీ ఏజెంట్స్ దాడి చేశారు. ఆ తర్వాత ఆమె కుమారుణ్ణి కిడ్నాప్ చేసి ఆఫీస్లో బంధించారు. ఆ బాలుడు చాలాసేపు ఫినాన్స్ సంస్థ కార్యాలయంలోనే ఉన్నాడు. దీంతో ఆ కంపెనీ వద్దకు వెళ్లి బాలుడి కుటుంబ సభ్యులు నిలదీశారు. వరద బాధితుల కోసం కేటాయించిన కూరగాయలు, నిత్యావసరాలను పక్కదారి పట్టించారు సివిల్ సప్లై అధికారులు. ఏలూరు జిల్లా వేలేరుపాడులో ట్రక్కుల్లో తరలిస్తున్న నిత్యావసరాలను పట్టుకుని రెవెన్యూ శాఖ అధికారులకు అప్పగించారు స్థానికులు. పునరావాస కేంద్రంలో స్టోర్ చేసిన 40 బస్తాల ఉల్లిపాయలు, 31 బస్తాల బంగాళదుంపలను చింతలపొడికి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ఏపీలో ఇసుక ధర పెరిగింది. విశాఖపట్నం జిల్లా భీమిలిలో టన్ను ఇసుక 758 నుంచి 1076 రూపాయలకు పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఒకేసారి 318 రూపాయలు పెంచడంపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉచితంగా ఇసుక ఇస్తామని ఇప్పుడు డబ్బులు వసూలు చేయడంపై మండిపడుతున్నారు. సీఎం చంద్రబాబు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో పెన్షన్ల కోసం వృద్ధులు నానా పాట్లు పడుతున్నారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఎంకే పట్టణంలో పెన్షన్ కోసం డోలీ కట్టాల్సి వచ్చింది. దాదాపు 3 కిలోమీటర్లు డోలీ సాయంతో లబ్ధిదారులను తరలించారు. అతనితో పాటు మరో 2 సైతం డోలీ సాయంతో పెన్షన్ సొమ్ము కోసం తరలించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి నారాయణ నిర్వహించే సమీక్ష సమావేశానికి భారీగా అనుచరులతో రావడంతో పోలీసులు అనుమతించలేదు.
దీంతో పోలీసులతో కోటమిరెడ్డి వాగ్వివాదానికి దిగారు. ఎమ్మెల్యేని లోపలికి పంపడంతో వివాదం సద్దుమణిగింది. కోనసీమ జిల్లా కందికుప్పం వద్ద ఆర్ఎన్బి రోడ్డుపై వాహనదారులు కుస్తీలు పడుతున్నారు. రహదారి అధ్వానంగా తయారైందన్నారు. గుంతలేర్పడి వాటిలోకి మట్టి చేరిందని, ఆటోలు బైకులు దిగబట్టడంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని కోరారు. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు. ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ గతంలోనే వర్గీకరణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు. పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వైఎస్ జగన్ ఎన్నో పథకాలను తీసుకువచ్చారన్నారు. మత సామరస్యానికి ప్రత్యేకత గూగూడు కుళ్ళాయి స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలని దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా నిలిచాయని సింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. గూగూడు గ్రామానికి చేరుకున్న జొన్నలగడ్డ పద్మావతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢమాసం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురంలో పాదగేయ క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. విరవ గ్రామానికి చెందిన శ్రీ పద్మావతి శ్రీవారి సేవా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాదగేయ క్షేత్రం వరకు పాదయాత్ర చేశారు. అనంతరం పాదగేయ క్షేత్రంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి సారే బహూకరణ చేశారు. దీంతో భక్తులు ఆధ్యాత్మికతతో గడిపి అమ్మవారి ఆశీస్సులను పొందారు. నంద్యాల జిల్లాలోని మల్యాల ఎత్తిపోతల పథకం హంద్రీనివాస్ సృజన స్రవంతి పథకం నుంచి రెండు పంపుల ద్వారా 720 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు ఇరిగేషన్ అధికారులు. ముందుగా హంద్రీనివా వద్ద అధికారులు గంగమ్మకు పూజలు చేశారు. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం పెరగడంతో హంద్రీనివా నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లుగా ఎస్ఈ రామ్గోపాల్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ ఎన్టీఆర్ జిల్లా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎంఆర్పీఎస్ ఎంఈఈఎఫ్ సంఘాల నాయకులు. సుప్రీంకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం వెంటనే అనుసరించాలని కోరారు. రాయలసీమకు నీరు రాకుండా హంద్రీనివా ప్రాజెక్టు కాలువపై రోడ్డు నిర్మించిన టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అనంతపురం జిల్లా సిపిఎం కార్యదర్శి రాంభూపాల్ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా గార్గేయపురం బ్రాహ్మణ కోట్కూర్ల మధ్య కాలువకు అడ్డంగా రహదారి నిర్మించడంతో హంద్రీనివా నీరు అందక చాలా ప్రాంతాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఛాంబర్ కు వెళ్లిన మంత్రి దామోదర్ రాజనరసింహ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రికి స్వీట్లు తినిపించి సంబరాలు చేసుకున్నారు. డప్పు దరువులతో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణలో ఇటీవల మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళలకు భద్రత లేకపోవడంతో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అదుపుతప్పుతోందని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఆందోళన చేపట్టారు. సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర చౌరస్తా వద్ద ఎమ్మెల్యే సబితపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వరంగల్ జిల్లా నర్సంపేటలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. పట్టణంలో తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు బైఠాయించి సీఎం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని పెద్దపల్లి జిల్లా గోదావరి కనలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. పట్టణంలో చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు బైఠాయించి నిరసనలు తెలిపారు. సీఎం రేవంత్ అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు సబిత ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డిపై అనుచితంగా మాట్లాడి కించపరచడం రేవంత్ రెడ్డికి సరికాదన్నారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. దిష్టి బొమ్మ దహనానికి యత్నించిన బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాజీ మంత్రి సబితపై సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఖండించారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల ఆందోళనకు దిగారు. పెద్దపల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించి సీఎం రేవంత్ దిష్టి బొమ్మను దహనం చేశారు. రేవంత్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్రను పోషించిన సాంస్కృతిక సారథి కళాకారులకు గుర్తించి వేతనాలు పెంచడాన్ని హర్షించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో బీజేపీ యువ మోర్చా బీజేవైఎం నాయకులు చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడుక్కున్నారు. కొడంగల్కు 1000 కోట్ల రూపాయల నిధులను కేటాయించి ఇతర నియోజకవర్గాలకు తక్కువ నిధులను కేటాయించారని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు అక్రమ అరెస్టులు చేయటం హేయమైన చర్య అని మండిపడ్డారు. రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని జనగామ జిల్లా మల్కాపూర్ ఇండియన్ బ్యాంకు ముందు రైతులు ధర్నాలు నిర్వహించారు. ప్రతి బ్యాంకులో 20% రైతులకు మాత్రమే ప్రభుత్వం రుణమాఫీ చేసిందని అన్నారు. బ్యాంక్ మేనేజర్ను అడగగా పొంతనలేని సమాధానం చెబుతున్నాడని రైతులు మండిపడ్డారు. ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేటలో ర్యాలీ నిర్వహించారు. మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో డ్రైవర్లను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా చెర్ల తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ ఎంఎల్ నాయకులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తాత్సారం చేస్తోందని విమర్శించారు. జూరాలకు వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తూ ఉన్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేశారు. దీంతో మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. ఈ ప్రాజెక్టుకు 3,20,000 క్యూసెక్ల వరద నీరు చేరుతోంది. దీంతో 45 క్రస్ట్ గేట్లు ఎత్తి 3,22,975 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు. గుంటూరు జిల్లాలో భారీ స్థాయిలో సెల్ఫోన్లు రికవరీ చేసుకున్నారు పోలీసులు. వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న సెల్ఫోన్స్, అలానే దొంగిలించబడ్డ వివిధ కంపెనీలకు చెందిన 300 సెల్ఫోన్ లోన్లను రికవరీ చేశారు. ఎవరైతే సెల్ఫోన్ బాధితులు ఉన్నారో వారందరికీ మీ ఫోన్ దొరికింది, వచ్చి తీసుకువెళ్ళండి పోలీసులు మెసేజ్ పెట్టారు. దీంతో దాదాపు 300 మంది ఎస్పీ కార్యాలయానికి రావడంతో కార్యాలయం కిక్కిరిసిపోయింది. విశాఖలో కానిస్టేబుల్ గోవిందరావుపై దాడి చేసిన నిందితుడు వినయ్ని అరెస్ట్ చేసినట్లుగా ఏసీపీ వివేకానంద తెలిపారు. జులై 29న నిందితుడి దాడిలో కానిస్టేబుల్ కంటికి గాయమైందని తెలిపారు. గతంలో నిందితుడిపై 9 కేసులున్నాయని ఏసీపీ చెప్పారు. ఖమ్మం నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఆటో యూనియన్ అడ్డాకు చెల్లించాల్సిన డబ్బును చెల్లించకపోవడంతో డ్రైవర్పై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన కొత్త బస్టాండ్ వద్ద జరిగింది. తీవ్ర గాయాల పాలైన ఆటో డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు. వెంటనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిజాపూర్ పోలీసులను అదుపులోకి తీసుకున్న మావోయిస్టు పార్టీ మహారాష్ట్ర డివిసిఎం కమాండర్ వికాస్ను కోర్టులో హాజరుపరచాలని వెస్ట్ బస్తర్ సౌత్ గడ్చిరోలీ డివిజన్ కమిటీ డిమాండ్ చేసింది. చికిత్స కోసం వెళుతూ ఉన్న బిజు వికాస్లను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. పార్వతీపురంలో విజయరామరాజు కాలనీలో కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బ్లేడ్తో మెడపై చేతిపై కోసుకోవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాలలో 2 రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో ఏటీఎంలో ఉన్న 25 లక్షల డబ్బు క్షేమంగా ఉంది. ఏటీఎం మెషిన్స్లో లాకర్లను ఇవాళ ప్రత్యేక అధికారుల సమక్షంలో తెరిచారు ఎస్బీఐ బ్యాంకు నిపుణులు. 2 ఏటీఎం లాకర్లలో 25 లక్షల నగదు సేఫ్గా ఉందని అధికారులు నిర్ధారించారు. భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో 13 ఇళ్లు కూలిపోయాయి. వేరువేరు ఘటనల్లో 5 మృతి చెందారు. ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్న వర్షంతో పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. కుండపోత వర్షాలతో ఢిల్లీలో స్కూళ్లకు సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి కల్లోలాన్ని సృష్టించింది.
మెరుపు వరదల్లో నలుగురు చనిపోగా 50 మందికి పైగా గల్లంతయ్యారు. సిమ్లా, మండి జిల్లాల్లో జరిగిన 2 వేర్వేరు ఘటనల్లో అనేక ఇళ్లు కొట్టుకుపోగా 2 జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ధ్వంసమయ్యాయి. సిమ్లా జిల్లా నమాగ్ ఖుద్లో అర్ధరాత్రి 1 గంటకు ఒక్కసారిగా వరద ఉప్పొంగింది. ఘటనలో 2 చనిపోగా 28 మంది ఆచూకీ తెలియకుండా పోయిందని అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారి కోసం డ్రోన్ల సాయంతో గాలిస్తున్నాయి రెస్క్యూ బృందాలు. రాజస్థాన్, పంజాబ్, హర్యానాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానకు జైపూర్ ఎయిర్పోర్టు నీట మునిగింది. భారీగా నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. జైపూర్లో పలు ప్రాంతాల్లో ఇళ్ల బేస్మెంట్స్ లోకి భారీగా వర్షం నీరు చేరింది. దేవభూమి, ఉత్తరాఖండ్ భారీ వర్షాలకు చిగురు టాకులో వణుకుతోంది. కుంభవృష్టికి గడిచిన 24 గంటల్లో 9 మంది చనిపోయారు. హరిద్వార్లో 1 ఇల్లు కూలి 3 ప్రాణాలను కోల్పోగా 6 గాయపడ్డారు. తెహ్రీ జిల్లాలో వరద పోటెత్తి ఒకే కుటుంబం గల్లంతైంది. తెహ్రీ గర్వాల్, పౌరిలో క్లౌడ్ బరస్ట్ సంభవించినట్లుగా అధికారులు తెలిపారు. చమోలి, డెహ్రడూన్లోనూ జోరు వాన కురుస్తోంది. సుఖీ నదిలో కన్వారియాల రేషన్ లోడ్ ఉన్న ట్రక్కు కొట్టుకుపోయింది. భారీ వర్షాలతో రోడ్లు దెబ్బతిని చార్థం యాత్రకు ఆటంకం ఏర్పడుతోంది. హమాస్ మిలిటెంట్ సంస్థకు మరో చావు దెబ్బ తగిలింది. పొలిటికల్ చీఫ్ హనియా హత్య నేపథ్యంలో ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ మహమ్మద్ డెయిఫ్ ను జులైలోనే హతమార్చామని ప్రకటించింది. జులైలో గాజాలో జరిపిన వైమానిక దాడుల్లో డెయిఫ్ చనిపోయాడని ధృవీకరించింది ఇజ్రాయెల్ ఆర్మీ. పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత మహిళా స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ పోరాటం ముగిసింది. మహిళల 50 కిలోల బాక్సింగ్ విభాగంలో ప్రీ క్వార్టర్స్ లో చైనాకు చెందిన టాప్ సీడ్ ఉయు చేతిలో నిఖత్ ఓటం పాలైంది. 5-0 తేడాతో నిఖత్ ను ఓడించింది చైనా బాక్సర్. పారిస్ ఒలింపిక్స్ లో పివి సింధు మరో విజయం సాధించారు. మహిళల సింగిల్స్ 2వ రౌండ్ లో సింధు విజయ బావుటను ఎగురవేశారు. ఎస్తోనియాకు చెందిన క్రిస్టిఫన్ పై 21-5, 21-10 పాయింట్ల తేడాతో సింధు గెలుపొందారు. దీంతో ఆమె ప్రీ క్వార్టర్స్ కు దూసుకువెళ్లారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. ఉదయం రికార్డు మార్కులు తాకిన బెంచ్ మార్క్ సూచీలు రోజంతా అదే దూకుడును ప్రదర్శించాయి. నిఫ్టీ రికార్డు గరిష్టాన్ని కోల్పోకుండా అదే మార్క్ వద్ద నిలిచింది. సెన్సెక్స్ 81867 వద్ద ముగియగా నిఫ్టీ 25,004 పాయింట్ల వద్ద ముగిసింది.